కుమ్మరెడ్డి సీఎం రేస్ లో ఉన్నాడా? నాకు ఏ పదవులొద్దని వస్తే చెప్పినా సీఎం రేస్ అంటున్నాను. గెలిచిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యేలు సోనియా గాంధీ అక్కడ వర్కింగ్ కమిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని ఇచ్చే సాంప్రదాయం జాతీయ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో. అప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు చెప్తే వాళ్ళ ఒపీనియన్ ఇండివిజువల్గా తీసుకొని ఇప్పటికే 40-50 ఏళ్ళకి ఇదే సిస్టమ్. ఆ సిస్టంలో ఎమ్మెల్యే అభిప్రాయం ఎవరికి చెప్తే వాళ్ళు అవుతారు, మేము ఒప్పుకుంటాం అంతే. అది ఫైనల్ సిస్టమ్. అది కాంగ్రెస్ రీజనల్ పార్టీ కాదు. నెక్స్ట్ నా తర్వాత నా కొడుకు సీఎం అని చెప్తానికి ఈ పార్టీలో ఒక టికెట్ అనౌన్స్ చేస్తే కూడా సోనియా మన రాహుల్ గాంధీ సీరియస్ అయ్యిండు. పీసీసీ ప్రెసిడెంట్ ఒక టికెట్ అనౌన్స్ చేస్తే కూడా మేము అక్కడ చెప్తే మేము కూడా అనౌన్స్ చేస్తా, నా మీద ఒత్తిడి వస్తుంది. పీసీసీ ప్రెసిడెంట్ అనౌన్స్ చేసింది కదా, మరి నేను ఎట్లా, నీ ఒక్కరే కష్టపడుతున్నా నాకు టికెట్ ఇవ్వని చెప్పి అన్నాడు. నువ్వు కూడా సీనియర్ అనౌన్స్ చేయన్నాడు. నేను చెప్పిన నేను కూడా అనౌన్స్ చేసుకోవాలంటే వద్దు, అటు ఆ పార్టీ సిస్టమ్ లేదు కాబట్టి అది వర్కింగ్ కమిటీ పీఈసీ సిఈసీ తర్వాత వర్కింగ్ కమిటీ ఫైనల్ అయితే టికెట్లు అని ఎట్లా చెప్పిండ్రో. ముఖ్యమంత్రి పదవి కూడా ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని సోనియా గాంధీ హైకమాండ్ నిర్ణయిస్తుంది. మనం రేసులో లేము, మనకు కావాల్సింది కాంగ్రెస్ పార్టీ ఒకటే గెలుపు కావాలి.